ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలు కలిసి ఆమోదించినటువంటి అమరావతి రాజధాని కోసం త్యాగం చేసినటువంటి రైతులు గత 22 రోజులుగా చేస్తున్నటువంటి ధర్నాలు దీక్షలకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అండగా నిలవడానికి వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా అరెస్టు చేయడం అనేది తీవ్రంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎల్లప్పుడూ అమరావతికి అండగా మేము నిలిచాం. 20 రోజులుగా మనం చూస్తున్నాం రోజు రోజుకి ప్రజల తాలూకా స్పందన. ఈరోజు అక్కడ అమరావతి రైతులకి అండగా నిలుస్తుండడం చూడడంతో ముఖ్యమంత్రి గారు తట్టుకోలేక ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడి మరి ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అత్యంత అప్రజాస్వామికంగా కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎంత భయపడుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి ధర్నాలు ఒక్కరైనా సరే అక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో ఈరోజు తెలుసుకునే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఎవరైనా ఉందా అనేది ఈరోజు బహిరంగంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు అందరూ కూడా ఆబోధించారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30,000 ఎకరాలు ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం ఉండాలి, అందరి ప్రాంతాలకి కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఎంచుకోవాలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఆ రోజు తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారు 24,000 మంది రైతులు ఈ రాజధాని కేవలం మన కోసమే కాదు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అందరూ కూడా అంగీకరించారు కాబట్టి ఒక అడుగు మనం ముందుకు వచ్చి త్యాగం చేద్దామని 30,000 ఎకరాలు 5 సంవత్సరాల క్రితం త్యాగం చేస్తే ఈరోజు ఈయన చెప్పినటువంటి ఈ మాటల వల్ల రాష్ట్రం అంతా కూడా ఈరోజు అగ్నిగుండంగా మారేటటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పరిపాలన చేతగాని తనం వల్ల ఈరోజు ఆయన ఎవరైనా ప్రశ్నిస్తారనేటటువంటి భయంతో ఈరోజు రాష్ట్రంలో ప్రాంతాల మధ్యలో చిచ్చులు రేపుతున్నారు. ఉత్తరాంధ్రకి రాయలసీమకి, రాయలసీమకి కోస్తాకి, కోస్తాకి అక్కడ ఉన్నటువంటి గుంటూరు విజయవాడ ప్రాంతానికి, అలాగే కులాల మధ్యలో చిచ్చులు రేపడాలు, వర్గాల మధ్యలో చిచ్చులు రేపడాలు, ఇలా చిచ్చులు పెట్టి మీరు కొట్టుకొని చచ్చుకు చావండ్రా, నేను మాత్రం ఈ రకంగా పరిపాలిస్తానని ఒక మొండి వైఖరుతో రాష్ట్రాన్ని 8 సంవత్సరాలు ఈరోజు వెనకతావను పట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా తెలియజేస్తున్నాం. రాజధాని రైతులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పారు, అమరావతి ఏ ఒక్కరు కూడా మార్చే పరిస్థితి ఉండదు, ఈ ఒక రాష్ట్రం ఒక రాజధానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం, అమరావతికి ముందుకు నడిపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి అంతా కూడా హామీలు ఇచ్చిన తర్వాత ఈరోజు మాట మారుస్తున్నారనంటే అది ఎందుకో ఒక్కసారి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతిలో కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కులంకి చెందినటువంటి వారు ఈరోజు అంతా కూడా అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎన్నో అవాస్తవాలు చెప్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము బహిరంగంగా సవాల్ విసురుతున్నాం. ఒక్క ఎకరం కానీ ఒక్క సెంటు కానీ అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సరే చేసి ఉండుంటే మీరు తక్షణమే చర్యలు తీసుకునే దమ్ము మీకుందా అనేది ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. రాష్ట్రం అంతటా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏ రకంగా అవమానిస్తున్నారండి ఈ ప్రభుత్వం వాళ్ళు. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు, వాళ్ళు అసలు రైతులే కాదని చెప్తున్నారు. మరి ఎన్నికలకు ముందే ఉన్నారు, 3 పంటలు పండించుకునేటటువంటి రైతులు అక్కడ ఉంటే రైతుల దగ్గర 30,000 ఎకరాల భూములు మీరు తీసుకున్నారని చెప్పినటువంటి మాటలు ఈ రోజు మళ్ళీ మాట మారిస్తే రైతులు కాదు మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే రోజుకొక మాట చెప్పి ఈరోజు పబ్బం గడుపుకునేటటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే కన్ఫ్యూజన్, ఎక్కడ చూసినా సరే కొట్లాట, ఎక్కడ చూసినా సరే విభేదాలు, ఎక్కడ చూసినా సరే విధ్వంసం. ఈరోజు పంచాయతీల దగ్గర నుంచి రాష్ట్ర రాజధానికి కూడా ఒక్క వ్యక్తిని కూడా వదలకుండా ఒకరికి మధ్యలో ఒకరికి చిచ్చు పెట్టి ఈరోజు రాష్ట్రాన్నే ఒక పెద్ద అగ్నిగుండంలా మార్చారు. అందుకనే ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ ఒక బాధ్యత తీసుకొని ఆ రోజు ఒక మాట చెప్పామనంటే దానికి కట్టుబడి ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం అమరావతిని నిర్మించుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము అండగా ఉన్నాం.
ఏ రకంగానైనా సరే అమరావతి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా తయారు చేయాలని మేమందరం కూడా కృషి చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి కూడా సహకరిద్దామని అనుకుంటే, కేవలం ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి మూడు మొక్కల ఆట కింద మూడు రాజధానులు ఈరోజు తీసుకొని వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరికి ఒరిగిందేది? దీనికంటే రాష్ట్రంలో కొట్లాట్లు ఎక్కువగా పెరుగుతాయి, మీరే చూస్తున్నారు. ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు రాయలసీమ వారు మాకు గ్రేటర్ రాయలసీమ చేయండి లేకపోతే ప్రత్యేక రాష్ట్రం చేయండి అన్నటువంటి నినాదాలు ఎప్పుడైనా మనం విన్నామా? ఇటువంటివి ఆంధ్రప్రదేశ్ అంతా సరే, తెలంగాణ విడిపోయింది, ఇప్పటికైనా సరే 13 జిల్లాలు కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి, ఒక బలమైనటువంటి రాష్ట్రంగా తయారవ్వాలని ఎంతో తపనతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ఉత్తరాంధ్రకి ఏదో చేస్తాం, మీకు మీరు కొట్టుకోండి, ఈ యొక్క ప్రాంతానికి ఏదో చేస్తాం, ఇక్కడ కొట్టుకోండి, రాయలసీమకి ఏదో చేస్తాం, ఇది కలిపినట్టుగా లేదు, ఇది వికేంద్రీకరణగా లేదు, ఎక్కడికక్కడ చిచ్చులు పెట్టేటటువంటి విధంగా ఉంది. అదే వికేంద్రీకరణ గురించి మీరు గట్టిగా మాట్లాడి ఉంటే అందరినీ కూర్చొని పెట్టాల్సింది. 13 జిల్లాల్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో అందరినీ కూడా కూర్చొనిపెట్టి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీరు పరిశీలించి అందరితో కూడా సమానంగా మాట్లాడి అన్ని సలహాలు సూచనలు తీసుకొని అసెంబ్లీలో చక్కనటువంటి చర్చ జరిపి ఆ రకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల తాలూకు ఆమోదం ఉంటుందేమో కానీ, మీరు ముందే అసెంబ్లీలో మూడు రాజధానులు కావాలేమో, అక్కడ పెడతామేమో, ఇక్కడ పెడతామేమో, అక్కడ పెడతామేమో అని ఆన్సర్ షీట్ మీరు ముందే లీక్ చేసినటువంటి విధంగా లీక్ చేసి దాని మీద వందల మంది మీరు కమిటీలు వేసుకొని మీ తొత్తులందరినో పెట్టుకుంటే మాట ఎక్కడ మారుతుందండి? ఏ కమిటీ రిపోర్ట్ ఈ రోజు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అక్షరంతో సహా ఏదైతే అసెంబ్లీలో ఆయన చెప్పారో అదే అక్షరం ముక్కలో ఒక్కటి తేడా లేకుండా కూడా బాస్టన్కి వెళ్ళినా, అమరావతికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా ప్రతి కమిటీ రిపోర్ట్ కూడా అదే రాబోతుంది. ఈ రోజు హై పవర్ కమిటీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క మాట అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఆ మాట కాకుండా ఇంకా వేరే మాట ఏదైనా చెప్పగలరా? అంత దమ్ముందా? హై పవర్ కమిటీ అని వేసుకున్నారు కదా, వాస్తవాలు నిర్ధారించి ప్రజలు ఏమనుకుంటున్నారో, అమరావతి ప్రజలు, అమరావతి రైతులు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీ హై పవర్ కమిటీ ద్వారా చెప్పే దమ్ము ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఎవరికైనా ఉందా? అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తానా అన్నారో తందానా అనడానికే ప్రతి ఒక్కరు ఈ రోజు సిద్ధమయ్యారు. కానీ ఈరోజు ఏ ఒక్కరు కూడా రాష్ట్రాన్ని ముందుకు ఎలా నడిపించదామనేది ఒక్క ఆలోచన కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడట్లేదు. అసలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి? ఈరోజు పండగ వస్తున్నటువంటి తరుణంలో రైతుల తాలూకా ధాన్యం ఈ రోజుకి కూడా కళ్ళాల్లోనే పడి ఉంది, ఒక్క ధాన్యం కూడా ఈరోజు కొనే పరిస్థితి లేదు. దాని గురించి ఎవరు కూడా మాట్లాడనివ్వకుండా ఈరోజు రాజధాని మీద చర్చ పెడతామని అంటున్నారు. ధాన్యం తాలూకా పరిస్థితి ఏంటి? రైతుల తాలూకా పరిస్థితి ఏంటి? ఈరోజు రైతులకి ఉన్నత మద్దతు ధర కూడా దొరకకుండా ఈరోజు రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో. అడిగేవాడు లేదని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని చీల్చడానికి ఆయనకేముందండి? ఆయనకు కావలసినటువంటి ముఖ్యమంత్రి పదం ఉంది, ఆయనేమో ఈ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఏ రకంగా సిబిఐ కోర్టుని నేను మానుకోవాలి, ఏ రకంగా నేను జైలుకి వెళ్లకుండా మానుకోవాలని ఆయన రాయబారాల కోసం సిబిఐ కోర్టుకి చెప్పుకున్నప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు. మోదీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కేసులు రాయబారాలు చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు. ఒక్క రాష్ట్రం కానీ ఒక్క దేశం కానీ తిరిగి నేను ముఖ్యమంత్రిని మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టనని ఒక్క ఇన్సిడెంట్ అయినా మనం చూసామా? ఇన్ని ఆరు నెలల్లో ఒక్క పెట్టుబడి కూడా తీసుకొని రాలేదు. ఉత్తరాంధ్రకి ఏదో ఒరిగింది, ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. ఉత్తరాంధ్రకు ఉన్నటువంటి 70,000 కోట్ల అదానీ సెంటర్ని నిర్దాక్షిణంగా క్యాన్సిల్ చేసి పంపించారు వేరే రాష్ట్రానికి. అక్కడ ఉన్నటువంటి లూలు గ్రూప్ని దుబాయ్ నుంచి ఒక పెద్ద ఉన్నతమైనటువంటి సంస్థ రాష్ట్రాలు అందరూ ఆహ్వానిస్తున్నారు లూలు గ్రూప్ వచ్చి మా దీని దగ్గర పెడితే బాగుంటుందేమో అని. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆ వైజాగ్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గాని, లూలు గ్రూప్ గాని, అదానీ సెంటర్ గాని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక రూపకల్పనతో ముందుకు నడుస్తుంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఆ దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు ఏదో రాజధాని ఇస్తామన్నట్టు ఒక మాయమాట చెప్తున్నారు. ఎలా నమ్మాలి మేము? ఉత్తరాంధ్రకి ఏదో మేలు చేస్తారనంటే, ఉత్తరాంధ్ర అనంటే కేవలం వైజాగే కాదు కదా, మా శ్రీకాకుళం జిల్లా కూడా ఉంది కదా. మీకు అంత దమ్ము ధైర్యం ఉందంటే మా శ్రీకాకుళం జిల్లాలో పెట్టండి రాజధాని, ఎక్కడా కూడా కాదు. 13 జిల్లాల్లో అన్నిటికంటే వెనకబడినటువంటి జిల్లాగా ఉంది శ్రీకాకుళం జిల్లా, అటువంటి జిల్లాలో మీరు పెట్టండి. కేవలం మాయ మాటల కోసమా ఇవన్నీ కూడా రాజకీయాలు ఆడడానికి? మేము ఆ రోజు అమరావతికి చెప్పామనంటే కట్టుబడి ఉన్నాం, రాజకీయం కాదు అది, రాష్ట్రం కోసం మేము అమరావతిని నిర్ణయించాం. రాష్ట్ర ప్రజలు 13 జిల్లాలతో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాం. ఆ రోజు ప్రతిపక్షంగా ఉంటే మీకు కూడా గౌరవించి మీకు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చి మీ ద్వారా కూడా అమరావతి శభాష్ అక్కడే రావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి గారిని తీసుకొని వచ్చి శంకుస్థాపన అక్కడ చేశాం. అటువంటిది ఒక్క విషయాన్ని కూడా మీరు ఈరోజు గౌరవించలేకుండా ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పి
పిచ్చోడ్ల చేతిలో రాయలాగి ఈరోజు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా మీరు ఆడుకుంటూ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అనేది కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం. అమరావతిలో ఉన్నటువంటి పోరాటానికి అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. ఉత్తరాంధ్రే కాదు, అనంతపూర్లో ఉన్నది కాదు, రాయలసీమే కాదు, ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా అమరావతితో అటాచ్ అయి ఉన్నాడు. అమరావతి అందరి తాలూకా రాజధానిగా ఈరోజు దానికోసం పోరాడుతున్నాం. ఎక్కడైనా సరే అటు ఇటు జరిగితే అమరావతి తాలూకా రైతుల కోసం అందరం కూడా కలిసికట్టుగా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అటువంటి రైతులకి అన్యాయం చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని మళ్ళీ 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 తెలియజేస్తున్నాం. మీరు కేవలం అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు కనబడకుండా వెళ్ళిపోవడం కాదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని అంటే ధైర్యంగా నిలబడండి, ప్రజలతో ఎప్పటికప్పుడు చర్చించండి. మొన్న వైజాగ్ వచ్చారు, ఒక్క మాట మాట్లాడకుండా మీరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకనంటే ఇక్కడ మీకు వాతావరణం సరిగ్గా అనుకూలించలేదు కాబట్టి. మీరు ఏదో ఉత్తరాంధ్రకి ఏదో ఒరిగిందేమో అని చెప్పుకొని మీరు మొన్న వస్తే అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టి ఒక్క మాట కూడా మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు. అటువంటిది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఐకమత్యంగా ఈ అమరావతి కోసం పోరాడుతున్నప్పుడు మీరు కేవలం మీ రాజకీయాల కోసం, మీరు అభివృద్ధి చేతగాక ఇటువంటి విద్వాంసాలు సృష్టించడం కోసం ఏదో అటు ఇటు అని మూడు మొక్కలు ఆట ఆడితే ఎవరు చూస్తూ ఊరుకోలేరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.